నేను డాక్టర్ మాన్స శర్మ సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్లో పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్ మన గాయత్రీ స్టేట్స్లో విశ్వభారతి హాస్పిటల్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన లైన్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మన పార్థ డెంటల్ కర్నూలు అనేది సో ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అంటే పార్థ డెంటల్ కర్నూలుకి మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0851823205 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కన్సల్టేషన్ అండ్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ముగ్గురు సూపర్ స్పెషలిస్ట్ డెంటిస్ట్ ఉంటారండి కర్నూలు బ్రాంచ్లో ఓవరాల్గా పార్థ డెంటల్లో 105 క్లినిక్స్ ఓపెన్ అయి ఉన్నాయి 105 క్లినిక్స్లో 300+ సూపర్ స్పెషలిస్ట్ డెంటిస్ట్ ఉన్నారు సో ఇవాళ నేను మళ్ళీ లైవ్ వచ్చేసాను ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడానికి అండ్ ఒక మోడర్నైజేషన్ గురించి చెప్పడానికి నేను మళ్ళీ లైవ్ రావడం జరిగింది అనమాట ఏంటి ఈ మోడర్నైజేషన్ ఏం జరిగింది ఏం వస్తుంది డెంటిస్ట్రీలో ఇంత మోడర్న్గా అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు సో అది ఏంటి ఎలా వాడుకలోకి వచ్చింది మనం ఎంతవరకు ఇది యూస్ చేస్తున్నాం ఎవరెవరికి యూస్ చేయొచ్చు ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా అన్న ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడుకుందాం నేను ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే లేజర్స్ లేజర్ టెక్నాలజీ ఎంత అత్యద్భుతంగా మన డెంటిస్ట్రీలో వచ్చింది అంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు లేజర్స్తో అయిపోతూ ఉంది లేజర్స్ అంటే మనకు అసలు కొంచెం కూడా చిన్న కాట్ పెట్టడం కానీ నో కట్ అన్నమాట అంటే ఎప్పుడైనా ఇంతకుముందు ఏదైనా సర్జరీ చేయాలి అంటే ఖచ్చితంగా బ్లేడ్ పెట్టి కట్ చేయడం కానీ కుట్లు వేయటం కానీ రక్తస్రావం రావటం కానీ ఇవన్నీ ఉండేటివి ఇప్పుడు అసలు ఇవన్నీ ఏమీ లేవు లేజర్తో ఓన్లీ పిన్ పాయింట్ టెక్నాలజీ అంటాం అనమాట ఈ లేజర్ టెక్నాలజీని ఆ పిన్ పాయింట్తోనే మనం నో సూచర్ నో కట్ అండ్ నో బ్లీడింగ్ ప్రొసీజర్స్ అనమాట ఈ లేజర్స్ అనే ప్రొసీజర్స్ ఎవరెవరికి చేసుకోవచ్చు ఈ లేజర్ ప్రొసీజర్స్ అంటే ఎటువంటి చిగుళ్ళ సమస్యలు అంటే మనకు దాదాపుగా నోట్లో హార్ట్ టిష్యూ అంటామన్నమాట సాఫ్ట్ టిష్యూ అంటామన్నమాట హార్ట్ టిష్యూ లేజర్స్ కొన్ని ఉంటాయి సాఫ్ట్ టిష్యూ లేజర్స్ కొన్ని ఉంటాయి హార్ట్ టిష్యూస్ అంటే మన పళ్ళు హార్ట్ టిష్యూ లేజర్స్ మన పంటికి ఉపయోగం పెడితే పంటి చుట్టూతో ఉన్న సాఫ్ట్ టిష్యూకి మనం సాఫ్ట్ టిష్యూ లేజర్స్ ఉపయోగిస్తామన్నమాట ఈ పంటికి రూట్ కెనాల్ కూడా ఇప్పుడు లేజర్ రూట్ కెనాల్ వచ్చేసింది కాబట్టి ఎవ్వరు ఏది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని ఆగుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్ ఏ నొప్పి ఏ బాధ ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు అన్నమాట సో ఈ లేజర్స్ అనేటివి మనం గమ్ ట్రీట్మెంట్స్ అంటే చిగుళ్ళ ట్రీట్మెంట్స్ కూడా మనం లేజర్తో చేయడం జరుగుతుంది సో ఇటువంటి ట్రీట్మెంట్స్ మనం చాలా చేయటం జరుగుతుంది దాని తద్వారా మనం లేజర్ ట్రీట్మెంట్తో కళ్ళు బలపరచుకోవటం అనేది జరుగుతుంది ఉత్కెనాల్ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతుంది ఇలా చాలా మటుకు మనకు ఫీలింగ్స్ కూడా లేజర్ ఫీలింగ్స్ వచ్చేసాయి ఎటువంటి ఇబ్బంది దేనికి మీరు ఎవ్వరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి దానికి మనకు ఈ అడ్వాన్స్మెంట్ అనేసి ఉంది మన పాత్రలో చాలా వరకు లేజర్సే యూస్ చేస్తున్నాం అసలు 100% ప్రతి బ్రాంచ్కి ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు లేజర్ టెక్నాలజీతో ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి అసలు లేజర్స్ ఎలా కనిపిస్తాయి అనేది నేను చూపిస్తాను అంతే ఆ పిన్ పాయింట్ లైట్ మనం అలా మనం ఏదైనా సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ చేసుకోవాలన్నా ఒక మజిల్ పెరిగిపోయి ఉంటుంది అది కట్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని పళ్ళ సందులు మూసుకోవాలంటే ఇంతకుముందు బ్లేడ్ పెట్టి కట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా ఏమీ లేదు డైరెక్ట్ లేజర్తో మనం తీసేసుకోవచ్చు అనమాట అంటే జస్ట్ పెయిన్లెస్ అండ్ బ్లీడింగ్లెస్ ప్రొసీజర్ సించర్లెస్ ప్రొసీజర్ అనమాట కొంతమంది చిగుళ్ళు అనేటివి చాలా కిందికి ఉంటాయి గమ్మి స్మైల్ అంటాం అనమాట అది కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఈ లేజర్స్ తోటి ప్రతి ఒక్కటి సాధ్యపడుతుంది లేజర్స్ తోటి ఏది అసాధ్యం అనేది ఉండదు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనం లేజర్తో వితౌట్ పెయిన్ వితౌట్ సూచర్ వితౌట్ బ్లీడింగ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ కట్ కూడా ఇలా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనం ఇప్పుడు మనకు కొంతమంది పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి ఆ చిన్నగా ఉన్న పళ్ళని కూడా మనము క్రౌన్ లెంగ్తనింగ్ అంటాం అనమాట అంటే చిగుల్ని పైకి తీసుకొని మనం ఆ క్రౌన్ లెంగ్త్ అనేది పెంచుకోవచ్చు అనమాట అటువంటి ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు ఈ లేజర్స్ తోటి సో ప్రతి ఒక్క ప్రొసీజర్ మనం లేజర్స్తో చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం
చూడండి, తుచ్చిపోయిన మట్టిని లేజర్ ఎలా తీసేస్తుంది అనేది ఇలా లోపలికి. నో కట్ న్యూ సీవ్ అంటే మనం కుట్లు వేయాల్సిన అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు. సో తద్వారా మనకు భయం కూడా పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేకపోతే ఆటోమేటిక్గా భయం కూడా ఉండదు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా, ఇంత మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అతి తొందరగానే ట్రీట్మెంట్ తీసుకొని చిన్నగా ఉన్నప్పుడే పోగొట్టుకోవాలి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, ఎవ్రీ 6 మంత్స్ వన్స్ డెంటిస్ట్ విజిట్ అనేది కంపల్సరీ చేసుకోండి. సో దట్ ఏమేమి టెక్నాలజీస్ మనకు వస్తున్నాయి అందుబాటులోకి, ఎంత పెయిన్లెస్గా అయిపోతున్నాయి ఇప్పుడు ట్రీట్మెంట్స్ అనేది తెలుస్తుంది. మీకు కూడా సమస్యలు చిన్న వాటితోనే పోతాయి, పెద్ద వరకు తెచ్చుకోకుండా చిన్న చిన్న సమస్యలతోనే పోగొట్టుకునేటివి చాలా మటుకు ఉంటాయన్నమాట. సో నేను మళ్ళీ ఈ లేజర్స్ గురించి చెప్తూ ఉన్నాను ఇవాళ. సో మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందర ఉంటాను. అంతవరకు బాయ్.